జగన్మోహన్ రెడ్డి, నువ్వు నడిపేది నిజంగా పార్టీ కాదయ్యా, నిజంగా బ్రోతాల కొంప అనడానికి సిగ్గుగా ఉన్నా సరే అనక తప్పడం లేదు. ఆ ముంబై హీరోయిన్ని ఎంత టార్చర్ పెట్టారంటే, ఇప్పుడు టీవీ ఫైవ్లో ఆవిడ మాట్లాడుతుంది, ఒకసారి చూడండి వెళ్ళి. ఆవిడకి నరకం చూపించారంట, నరకం. ఈ వైసీపీ నాయకులు ఆయన పేరేది కుక్కల విద్యాసాగర్ ఒకడు, అలాగే ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇద్దరు, అతనితో పాటు ఇంకొక అధికారి, ప్రభుత్వ పెద్దలు. ప్రభుత్వ పెద్దలంటే మన సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి అస్తవం లేకుండా ఉండదు. సజ్జల రామకృష్ణ దాకా వెళ్ళిందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉండదు. జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరుగుంటుంది ఇదంతా కూడా. జగన్మోహన్ రెడ్డి నీకు అసలు మనిషివా, నువ్వు దున్నపోతే మాకు అర్థం కావట్లా. ఒక ఆడపిల్లని, ఆడపిల్లతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల్ని అధికార మదంతో కేవలం మీ నాయకుడి కోసం పక్క రాష్ట్రం నుంచి ఆ పిల్లని, వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ నరకం చూపిస్తా వాళ్ళకి, ఇక్కడ గెస్ట్ హౌస్లో పెట్టి. మనుషులా మీరు? పైగా ఎదవలకి అదొక ఫ్యాంటసీ బట్టలకు చూపించాడు ప్రతి ఒక్కడికని. ఆవిడ చెప్తుంది, ఆవిడ మాట్లాడనని చెప్పి మాకే బాధ కలిగింది, పాప మాట్లాడనని చెప్పి ఇడితేనే మాట్లాడింది. అంటే మీరు ఎంత టార్చర్ పెట్టుంటే అంతలా బాధపడతావు. ఆవిడ క్లియర్గా చెప్తుంది, నా జీవితాన్ని నాశనం చేసేశారు, వ్యక్తిగత సంబంధాలు నాశనం అయిపోయినాయి, నా కెరియర్ కూడా అయిపోయింది, నేను నటించిన కూడా నచ్చని నటించలేకపోతున్నాను. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కోలుకోలేదు ఎవరం కూడా. ఇంకా అందులోంచి మేము బయటికి రాలేకపోతున్నాం, ఇంకా కుటుంబం మొత్తం కూడా. అంత నరకం చూపించారు మాకు. డైరెక్ట్గా వైసీపీ నాయకుడు పంపించిన న్యూడ్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో, బట్టలు లేకుండా ఉన్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో, అవి డైరెక్ట్గా చూపిస్తున్నారు. అవి ఇవి ఇలాంటి ఫోటోలు పంపించి వేధించారు. అది కాకుండా ఇక్కడ ఏ ఘనకార్యాలు చేశారో చెప్పట్లా, అంతకు మించే వేధించి ఉంటారు వీళ్ళు. ఆవిడ న్యూడ్ ఫోటోలు తీసి ఆవిడ వేధించారంటే ఎంత దుర్మార్గులు అవుతుంటే మీరు అంతలా వేధిస్తారు ఆవిడని? మీ ఇంట్లో ఆడపిల్ల అయితే అలాగే చేస్తారా? అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి అంత క్రూరాన్ని దిగిపోతారా? ఈ సంఘటనకి, కలకత్తాలో జరిగిన సంఘటనకి పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకటే. ఇది బయటికి రాలేదు కానీ వింటుంటే మాకే బాధ అవుతుంది. ఒక ఆడపిల్లని ఇంత అన్యాయంగా, ఇంత క్రూరంగా, ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడి, ఎలా పడితే అలా వేధించి, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి ఇవాళ పైకొచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తారు మీరు. ఆ సొట్ట చేతిలో పేడు మూతాడేసుకుని ఎక్కిలిన ఊళ్ళు కాదు, దీనికి వచ్చి సమాధానం చెప్పు. సొంట అలాగని ఏది జరిగినా అంతే, దానిపైన మాట్లాడు. ఏ సంఘటన జరిగినా వైసీపీ నాయకులు ఏ తప్పు చేసినా దాని గురించి మాట్లాడు, సొట్టమోకం వేసుకొని. పరామర్శిస్తానికి వెళ్ళి పళ్ళు ఎగిలిచి నవ్వుతాడు. మనిషి నువ్వు అసలా, ప్రభుత్వాన్ని నడిపావు నువ్వు, నువ్వు నడిపేది ఒక పార్టీయా? పార్టీ కాదు బ్రోతల కొంప. నీకు విలువలు లేదంటే విశ్వసనీయతను ఇలా కొన్ని ఉంటాయి కదా, అవి లేవు నీకు ఉండవు. మంచి జన్మ అయితే కాదు, నీకు ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సిగ్గు అనిపించట్లేదు? ఆంధ్ర రాష్ట్ర పరువు తీసేసే ఇవ్వాలి నువ్వు, మొత్తం ఉన్న పొరవ మొత్తం తీసి పడుతుంది. భయపడిపోతుంది ఆవిడ, మాట్లాడితే ఇప్పటికీ భయపడిపోతుంది ఆవిడ. వాళ్ళు మనుషులు కాదు నిజంగా, వాళ్ళు మృగాలు. వాళ్ళు ఆవిడ మాట్లాడనని చెప్పి భయపడుతూనే ఉంది, భయపడుతాను అంటే. మీరు ఎంత టార్చర్ చేసుకుంటే ఆవిడ అలా అంత అలా భయపడుతుంది ఆవిడ? అండ్ నీకు లేరు ఆడపిల్లలో, నీకు ఇద్దరు కూతురు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి నీకు తెలీదా? పైకి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తారు. అసలు ఈ సంఘటన గురించి ఎవడో మాట్లాడారు? రెండు మూడు రోజులు పాటు నడుతుంది కదా ఈ వ్యవహారం మొత్తం. ముంబైలో ఒక హీరోయిన్ని తీసుకొచ్చి ఇక్కడ చిత్రహింసలు చేశారు, ఇక్కడ ఉంచారు కదా చెప్పేసని ఎవడన్నా మాట్లాడా? దీని గురించి మాట్లాడడం చేత కదా ఎవరికి కూడా. మట్టుకుట్టుకుపోతారు అదవలారు, అలాగని నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు, పురుగులు పట్టుకుపోతారు. మన వంపలో అయితే ఒకటి, బయటలో అయితే ఒకటి, ఇలా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా. ఏది మాట్లాడినా నిక్కచ్చిగా మాట్లాడాలి, నిక్కచ్చిగా ఉండాలి ఖచ్చితంగా. సిగ్గా శర్మ మన బతుక్కి అసలు ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి నాకు అర్థం కాదు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారం, అంటే అధికారులు మనం చెప్పినట్టు చేస్తారని చెప్పేశానా? మనం అధికారంలో ఉన్నా కాబట్టి ఎవడైనా సరే మనం చెప్పినట్టు చేయాలని చెప్పేశానా?
సరే మీరంటే మనుషులు కాదు, ఎదవలు మీ సంగతి పక్కన పెట్టండి. అంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, పైగా ఐపీఎస్లు, మరి అలాగేం పోయే కాలం మాకు అర్థం కావట్లేదు. మీరు మనుషులా దున్నపోతులే, మీరు ఉద్యోగాలు సంపాదించుకున్నది అందుక. పైగా విశాల్ గుని ఆయన ఎవరో ఉన్నాడు, ఆ గతంలో చూసి మళ్ళీ పెద్ద షోయింగ్ నేను నియోజక అది మన పరిధిలో ఉన్న అడ్మినిస్ట్రేషన్కి ఫోన్ చేసి పలానా ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది కదా, ఇంకా ఎందుకు చేయలేదు, మీరు వెళ్ళి ఎత్తుకొచ్చాను అక్కడి నుంచి, మీ ఇష్టానుసారంగా వాడు ఏం చేస్తారో తెలియకుండా. అంటే వాళ్ళు ఏం చెప్తే నువ్వేం గుడ్డు చెరిపిన చేయడమా, పైకేమో పెద్ద పెద్ద కలరింగా. అబ్బాబు నేను మొదట్లో అనుకున్నాను ఐపీఎస్ ఆఫీసర్లు అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి నేను అనుకున్నాను, ఎంత దిగజారిపోయారన్నమాట. లుచ్చేగాలి, లోఫర్గాలి, దరిద్రులు, లకారాలతో సంబోధించాలి అలాంటి వ్యక్తుల్ని. లకారాలతో సంబోధించడం కానీ తప్పులేదు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, సత్యరామకృష్ణారెడ్డిని వీళ్ళిద్దరిని అయితే తెలియదా మీకు, మీకు తెలియకుండా జరిగిందని చెప్పేసి నేనైతే అనుకోను. ఖచ్చితంగా మీకు తెలిసే జరిగింది వ్యవహారం అంట, లేకుండా అంత ఇంత పెద్ద వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరగనే జరగదు. ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకునే నిర్ణయం అయితే ఖచ్చితంగా కాదు. జనరల్గా ఎవరైనా ఒక కేసు పెడితే ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది లేకుండా అర్ధరాత్రులు అపరాత్రులు ఎత్తుకెళ్ళిపోయారంటే ప్రభుత్వ పెద్దలు నిర్ణయాలే ఉంటాయి, ఎలాగ ఉంటాయి. ఫుల్ ఆర్డర్లు ఇచ్చేస్తారన్నమాట, మీరు ఎత్తుకొచ్చేయండి, మీ వెనకత్వం ఏమన్నా ఏం కాదు, ఏదన్నా మేము ప్రభుత్వం తరఫున మేము చూసుకుంటామంటారు. దాన్ని చూసుకొని ఇలా ఈ రోజు రెచ్చిపోతారన్నమాట ఐపీఎస్లు అని చెప్పేస్తాను. సిగ్గేశారు అసలు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా వాళ్ళ అనుమతి లేకుండా ఒక ఐపీఎస్ అధికారి అంత సాహసం చేయగలరా? చేయలేదు. ఇది ఖచ్చితంగా దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది, సత్యరామకృష్ణారెడ్డి పాత్ర ఉంది, ఆ వైసీపీ నాయకుడు ఎవడైతే కుక్కల విద్యాసాగర్ ఎవడైతే ఉన్నాడో వాడి పాత్ర కూడా ఉంది ఇందులో. అంటే మెయిన్ ఆడేలే, వాడి పాత్ర ఉన్నారు కదా, మెయిన్ ఆడే, వాడితో పాటు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు ఖచ్చితంగా. వీళ్ళకి తెలియకుండా జరగదండి. నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పైకి మాత్రమే ఆ సొట్ట చేతిలో ఆ పేడు మూతి తీసుకుని అమాయకంగా కనబడతాడు, కానీ క్రూరుడు మాట, నికృష్టుడు, నీచుడు, దరిద్రుడు, దిక్మాలి సవట, ఇంకెంతకు మించి పెద్ద పదాలైన పదాలంటూ వాడాలంటే ఏదో దరిద్రం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పి చూపించాడు. ఆ ఇప్పి చూపించే ఫ్యాంటసీలు అంటే మాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ గోరంట్ల మాధవ్, అనంతబాబు, ఇప్పుడేమో విద్యాసాగర్, అంబట్రామ్ బాబు, అవంత్ శ్రీనివాస్, ఆ విజయసాయి రెడ్డి చెప్పుకోవసం లేదు మనం డైరెక్ట్గా. ఇంకా వాడక కాసిన టైంలో తండ్రి అయ్యాడు, అదొక దరిద్రం. మీరు ఏం చేద్దామనుకుంటున్నారంటే దానికి సమాధానం ఉండే, ఎవడు దాని గురించి మాట్లాడు. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాలి మళ్ళీ ఇక్కడ వెళ్ళు. నీ బతికొలిసాడ, అదొక బతికామంది మెట్టు కొట్టుకుపోతారు ఎదలారు చూస్తా ఉండండి. ఆడదా ముసురు పోసుకున్నాడు ఎవడు కూడా బతికి పాటు కట్టినట్లేదు. ఖచ్చితంగా మట్టి కొట్టుకుపోయేదాకా అలాగే పెడుతుంది దిక్మాలి ఎదవల్లారా.